కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసనే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? రేయ్, ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలట్టారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? గన్నులు గన్నులు అమ్మేవాణిరా? దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని. సార్ సార్, ఎరా ధనుష్ కొడు దొరికాడా? లేదు సార్, వీడు తప్ప అడ్రస్ ఇచ్చాడు. తప్ప అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషనా? లే, కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను, అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? వేసేయమంటారు సార్? ఇక్కడ ఎయిరా, ఇక్కడ పడే. ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గార్జ. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కదా, నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్? ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరాని అబ్బా, పట్టమంటే కొట్టేస్తావా? సార్కి ఏమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా, నువ్వు అడిగినట్టు నా బాసను తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు ఉండు. ఎస్ సార్. నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నారు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కు లో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళడు సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికి 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది, తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తన రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంట్రా ఇంకోటి? ఏం చేస్తావురా, ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలో చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడు అయితే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లెని చంపుతా. నన్ను టచ్ కూడా చేయలేవు. నేను రావణాసురుణ్ణిరా, నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? ఆయన మాట్లాడి పట్టించుకోవాక. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్ ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మావాడు దొరకగానే ఇక్కడ వీళ్ళు ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఇప్పుడు గుర్తొచ్చింది, కిడ్నాప్ని తెలుగులో అపహరణ అంటారు. రైట్, మీరు పైకెళ్ళి చూడండి రా.
కొంతమందికి అంత గమ్మున రాదు. మొన్నొకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది. మా అమ్మగారు నమస్కారం అండి. ఈయన ఏం చేస్తుంటారు? అది చిట్ ఫండ్ తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు. ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ధన్యవాదములు. గుడ్ బై. మంచి బాలుడు. ఇది కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. స్వీట్ నాట్ పై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా. అందుకని. పైన కూడా లేడు, మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడరా, పదండి. హలో. ఏట్రా ఎంత ఆలస్యం? రండి నాన్నగారు. నైనా తనుష్ కోటి వచ్చేసావా? నీకేం జరగలేదు? వాళ్ళు నిన్నేం చేయలేదు. లేదండి నాన్నగారు, ఎడం పక్క చూడండి. ఎందుకురా? నైనా శివ శ్రీను ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలియదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమీ తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగాళ్ళు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. 6 ఏళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సార్కి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు వాడు ఎక్కడ? నిజంగా నాకే పాపం తెలియదు. నన్ను వదిలే ప్లీజ్. ప్లీజ్ వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలియదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా? చూతాను చూతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానంటావు కదా. నేను మాట తప్పను రాంకోటి, వదిలేస్తున్నాను. నేనే రమ్మన్నానన్నయ్య. నువ్వు 2 రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానన్నయ్య. వదిలేమ్మా. ఎందుకు రైదంతా? వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా? నేరం చేయటం లేదు, న్యాయం చేస్తున్నాను. ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా? నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా? ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా? ఒకసారి ఆలోచించరా, వాళ్ళు చేసిన తప్పే, మనకు జరిగింది అన్యాయమే. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే
వీళ్ళందరూ కాదు, దాని అమ్మవు నువ్వు. నువ్వు చెప్పు, అది చనిపోయిందనుకున్నప్పుడు బాధ అనిపించుండొచ్చు, కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు? నువ్వు వద్దంటే చెప్పు, వదిలేస్తా. అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం. వదిలేనా? అది కాదు సత్యం. దాన్ని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో పెంచాను. వదలను, వాడిని వదలను.